వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారి ఆత్మకథ ఒదిగిన కాలం పుస్తకం నుండి బ్రాకీథెరపీలో తొలి అడుగులు వింటారు. న్యూయార్క్ వెళ్ళాక నాకు ఫెలోషిప్ లభించింది బ్రాకీథెరపీ అనే అంశంలో. బ్రాకీ అనేది గ్రీక్ పదం, దాని అర్థం పొట్టి లేదా చిన్న అని. బ్రాకీథెరపీ అంటే శరీరంలో క్యాన్సర్ ఎక్కడుందో సరిగ్గా అక్కడికి రేడియేషన్ పదార్థాన్ని తీసుకుపోయి ఆ కణాలను నిర్మూలించడం. ఈ థెరపీకి పెద్ద చరిత్రుంది. దానికి ముందు రేడియేషన్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. సైన్స్ చదివిన వారికి దీనిమీద అవగాహన ఉంటుంది, కానీ సామాన్యులు కూడా దీన్ని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఈ సృష్టిలో కొన్ని పదార్థాలు అత్యంత శక్తిమంతమైన కిరణాలను వెదజల్లుతాయని దాదాపు 100 ఏళ్ల క్రితం కనుగొన్నారు శాస్త్రవేత్తలు. 1850లో సర్ విలియం క్రూక్స్ అనే బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త ఒక ప్రయోగం చేసి కాథోడ్ కిరణాలను కనుగొన్నాడు. ఈ కాథోడ్ కిరణాలను ఉపయోగించి ఫోటోలు తీయొచ్చనే విషయాన్ని జర్మన్ శాస్త్రవేత్త ఫిలిప్ లెనార్డ్ కనుక్కుంటే, ఆ తర్వాత మరో జర్మన్ శాస్త్రజ్ఞుడు విల్ హెల్మ్ రిండ్జిన్ అనే ఆయన శరీరం గుండా దూసుకుపోయి బొమ్మను చూపించే ఎక్స్రేలను కనుక్కున్నాడు. ఆ తర్వాత ఈ కిరణాలకు ఏ ఏ రంగాలలో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనే పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినది ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు దంపతులు అయిన మేరీ క్యూరీ, పియరీ క్యూరీల గురించే. ఒక మహిళగా ఎన్నో కష్టనష్టాలు కోర్చి మరీ ఆమె తన పరిశోధనలు కొనసాగించారు. వాళ్లకు సరైన ప్రయోగశాలలు లేవు, డబ్బుండేది కాదు. పోలాండ్ నుంచి వచ్చిన శరణార్థులు గనక ఫ్రెంచ్ ప్రెస్ ఎప్పుడూ అనుమానంగా చూసేది. అన్ని ప్రతికూలతలున్నప్పుడు మరొకరెవరైనా అయితే విరమించుకునేవారే. కాని ఆ దంపతులు మాత్రం దేన్ని పట్టించుకోకుండా తమ పరిశోధనల్లోనే లీనమయ్యారు. అప్పుడే వాళ్లు యురేనియం కన్నా 300 రెట్లధికంగా యాక్టివ్గా ఉన్న పదార్థాన్ని కనుగొన్నారు. తమ మాతృభూమి అయిన పోలాండ్ పేరు మీద దానికి పోలోనియం అనే పేరు పెట్టారు. ఆ పదార్థంలోని అణువుల మధ్య జరుగుతున్న మార్పుల వల్లే ఈ శక్తి వెలువడుతోందని భావించిన మేరీ క్యూరీ ఆ ప్రక్రియకు రేడియో యాక్టివిటీ, అణుధార్మికత అని పేరు పెట్టారు. రెట్టించిన ఉత్సాహంతో ఆ తరహా పదార్థాల మీద పరిశోధనలు కొనసాగించిన వాళ్లు కొద్ది నెలల తర్వాత అంటే 1898 డిసెంబర్లో యురేనియం కన్నా 900 రెట్లు యాక్టివ్గా ఉన్న మరొక పదార్థాన్ని కనుగొన్నారు. అదే రేడియం. ఈ కృషికి ఆ దంపతులకు మరో శాస్త్రవేత్త హెన్రీ బెక్యురెల్కు కలిపి 1903లో ఫిజిక్స్లో నోబెల్ బహుమతి లభించింది. రేడియం, రేడియో యాక్టివిటీ గురించి చేసిన మరిన్ని పరిశోధనలకు మేరీ క్యూరీకి 1906లో కెమిస్ట్రీలో మరో నోబెల్ బహుమతి కూడా లభించింది. 2 నోబెల్ బహుమానాలు అందుకున్న అతి తక్కువ మందిలో మేరీ క్యూరీ ఒకరు. ఎక్స్రే, రేడియేషన్, ఈ 2 విషయాలను కనుగొన్న శాస్త్రవేత్తలు మానవాళికి మహోపకారం చేసినవారు. అందుకే వాళ్లను మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అవి వైద్యశాస్త్రాన్ని ఒక గొప్ప మలుపు తిప్పిన విషయాలు. రేడియో యాక్టివ్ పదార్థాలు క్యాన్సర్ కణాలను బాగా నిర్మూలిస్తాయన్న విషయం కనుగొన్న వైద్యులు తక్కువ వాళ్లేం కాదు. మ్యూనిచ్లో డాక్టర్ హెచ్ స్ట్రెబెల్ అనే వైద్యుడు తొలిసారి రేడియేషన్ ఇచ్చి విజయవంతమయ్యారు. అది బ్రాకీథెరపీకి తొలి అడుగు అనుకోవచ్చు. టెలిఫోన్ను కనుగొన్న అలెగ్జాండర్ గ్రాహం బెల్ రేడియేషన్ ఆరోగ్యకరమైన కణజాలాన్ని నాశనం చేస్తుందని, దానికి బదులు క్యాన్సర్ కణితి మీదనే నేరుగా దాన్ని ప్రయోగించే దిశగా పరిశోధనలు చేయాలని సూచన చేస్తూ రాసిన ఉత్తరం 1903లో అమెరికన్ మెడిసిన్ అనే పత్రికలో ప్రచురితమైంది. దానికి 1 ఏడాది ముందే పియరీ క్యూరీ డాక్టర్ హెన్రీ డన్లోస్ అనే డాక్టర్ని కలిసి
ఒక సన్నని గొట్టంలో రేడియంను అమర్చి దాన్ని క్యాన్సర్ కణుతుల మీద ప్రయోగించమని ఇచ్చారు. అదే నేటి ఇంట్రాక్యావిటరీ బ్రాకీథెరపీకి తొలి అడుగు. ఈ పద్ధతిలో క్యాన్సర్ నయం చేయడం మీద ప్రయోగాలు జరుగుతూనే ఉండేవి. ప్రతిసారీ విజయవంతమై మరో మెట్టు పైకెక్కేవాళ్లు. 1931లో డాక్టర్ జి ఫార్సల్ అనే వైద్యుడు బ్రాకీథెరపీ అనే మాటను తొలిసారి వాడారు. రేడియో యాక్టివ్ పదార్థాలు అంటే అణుధార్మిక పదార్థాలు ఎంత వాడాలి, ఎలాంటి గొట్టాలు, ఎలాంటి క్యాప్సూల్స్ అనేవి వైద్యులు ప్రయోగాలు చేస్తూనే ఉండేవారు. మరోవైపు ఆరోగ్యంగా ఉన్న డాక్టర్లు, టెక్నీషియన్లు, నర్సింగ్ స్టాఫ్ మీద రేడియేషన్ ప్రభావం పడకుండా చూసుకోవడమూ పెద్ద సవాలే. ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ EBT అనే ప్రక్రియ మెరుగవుతూ బాగా పనిచేస్తున్నప్పటికీ ఆ రెండింటికి పరిష్కారాలు వెతకడం మానలేదు సైంటిస్టులు. 1930లోనే క్యూరీ దంపతుల కుమార్తె ఇరీన్ జోలియట్, అల్లుడు ఫ్రెడరిక్ కలిసి కృత్రిమ రేడియోధార్మిక పదార్థాలను కనుగొన్నారు. రేడియం వంటి ప్రమాదకరమైన పదార్థాలకు బదులుగా వాటిని వైద్యంలో ఉపయోగించడం ప్రారంభమైంది. 1960లో మెమోరియల్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఉల్రిచ్ హెంచెకే, బాసిల్ హిలారిస్ అనే వైద్యులు ఆఫ్టర్లోడింగ్ అనే ప్రక్రియను కనుగొన్నారు. దాంతో రెండు సమస్యలకి దాదాపు పరిష్కారం దొరికినట్టయింది. బ్రాకీథెరపీలో వాళ్లు నాకు గురువులు. అందులో నన్ను నిష్ణాతుడిగా తీర్చిదిద్దినది వాళ్లే. క్యాన్సర్ ట్యూమర్లో సరిగ్గా ఎంత అయోనైజింగ్ రేడియేషన్ పెట్టాలి అనే అంశంలో నిష్ణాతుడు డాక్టర్ ఉల్రిచ్ హెన్షెక్. '1960లో సర్వైకల్ లేదా యూటరస్ క్యాన్సర్ల బారిన పడిన వారికి బ్రాకీథెరపీ ఇస్తూ ఆఫ్టర్లోడింగ్ పరికరాల్లో రేడాన్ లేదా కృత్రిమ ఐసోటోపులను అమర్చడం ఆయన చేస్తుంటే చూడ్డానికే విద్యార్థులు నిలబడేవారట. ఆఫ్టర్లోడింగ్ అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. అప్లికేటర్స్ని సరైన స్థానంలో పెట్టాలి. వాటిలో రేడియేషన్ సోర్స్లు ఏమీ ఉండవు. తర్వాత గాలి ఒత్తిడి, హైడ్రాలిక్స్ని ఉపయోగించి సోర్సెస్ను సరైన స్థానాల్లోకి పంపించాలి. సరైన డోసులు పడ్డాక వాటిని తీసేయాలి. మెటల్ ఫిట్టింగ్స్, పంపులు, రబ్బర్ ట్యూబ్లు ఒకటని కాదు, అంతా గందరగోళంగా ఉంటుంది. ఆ వ్యవస్థను పనిచేయించడం మామూలు విషయం కాదు. అయితే ఇదంతా ఆయనకు నల్లేరు మీద నడకేమీ కాలేదు. క్యాన్సర్ కణుతులను రేడియేషన్ నిర్మూలించగలదని చాలాకాలం పాటు డాక్టర్లే నమ్మేవారు కాదు. అందువల్ల ఆయన రేడియేషన్ థెరపీలో నిలదొక్కుకోవడానికి పెద్ద యుద్ధాలే చేయవలసొచ్చింది. ఉల్రిచ్ హెన్షెక్ 1914లో జర్మనీలో శాస్త్రవేత్తల కుటుంబంలో పుట్టారు. యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ నుంచి ఇటు వైద్యంలోనూ అటు భౌతిక శాస్త్రంలోనూ కూడా PhD చేశారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఆయనను అమెరికా ఆహ్వానించింది. కొద్దికాలం పనిచేసిన తర్వాత ఆయన మెమోరియల్ స్లోన్ కెటరింగ్ క్యాన్సర్ సెంటర్ వదిలేసి హోవర్డ్ యూనివర్సిటీలో చేరారు. దానికి ఆఫ్రికా దేశాలతో సంబంధాలుండేవి. అక్కడ 10 దేశాలలో 9 క్యాన్సర్ సెంటర్లు ప్రారంభించడానికి ఆయన కారకులయ్యారు. అక్కడి విద్యార్థులను బాగా ప్రోత్సహించేవారు. అలా ఆఫ్రికా దేశాలకు వెళ్ళొస్తూ ఉన్నప్పుడే తాను ప్రయాణిస్తున్న చిన్న విమానం కూలిపోయి 1980 జూన్లో ఆయన మరణించారు. అప్పటికాయనకు 66 ఏళ్లే. ఆ రకంగా నేను ఆయనతో పనిచేసినది తక్కువ కాలమేనని చెప్పుకోవాలి. బ్రాకీథెరపీలో నాకు మరో గురుతుల్యులు డాక్టర్ బాసిల్ హిలారిస్. ఆయన గ్రీస్ దేశంలో 1928 సెప్టెంబర్లో పుట్టారు. ఆయన బాల్యం 2వ ప్రపంచ యుద్ధం, గ్రీక్ పౌర యుద్ధ సమయాల్లో గడిచింది. ఏథెన్స్ మెడికల్ స్కూల్లో 1955లో వైద్య విద్య పూర్తి చేసిన ఆయన వెంటనే అమెరికాకొచ్చారు. 1957 నుంచి మెమోరియల్ స్లోన్ కెటరింగ్ క్యాన్సర్ సెంటర్లో రేడియేషన్ ఆంకాలజిస్టుగా పనిచేయడం ప్రారంభించారు. తర్వాత వెయిల్ కార్నల్ మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్ అయ్యారు. బ్రాకీథెరపీలో ఆయన పయనియర్ అని చెప్పవచ్చు. రేడియో యాక్టివ్ సీడ్స్ను పెట్టడంలో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. నేను MSKలో చేరేనాటికి ఆయన బ్రాకీథెరపీ విభాగానికి చీఫ్గా ఉండేవారు. 1996లో అమెరికన్ బ్రాకీథెరపీ సొసైటీ అధ్యక్షులయ్యారు.
బ్రాకీథెరపీలో గొప్ప కృషి చేసిన వారికిచ్చే మేరీ క్యూరీ గోల్డ్ మెడల్ అవార్డును అందుకున్న తొలి వైద్యుడు ఆయనే. 1988లో ఆయన న్యూయార్క్ మెడికల్ కాలేజీలో రేడియేషన్ డిపార్ట్మెంట్ చైర్మన్గా వెళ్లారు. 80 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యే వరకు అక్కడే కొనసాగారు. రేడియేషన్ ఆంకాలజీ మీద, బ్రాకీథెరపీ మీద కొన్ని పుస్తకాలు రాశారు. ఇవన్నీ ఉన్నా సరే, గ్రీక్ చరిత్ర, వైద్యం మీద పరిశోధనలు చేయడం, వాటి గురించి పుస్తకాలు రాయడం ఆయనకిష్టంగా ఉండేది. వాళ్లు పనిచేసిన కాలంతో పోలిస్తే ఇప్పటికీ బ్రాకీథెరపీ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. ఈ థెరపీ అందుబాటులోకి రాకముందు క్యాన్సర్ సోకిందంటే శస్త్రచికిత్స చేయడం, జబ్బు సోకిన అంగాలను తొలగించడం వంటివి చేసేవారు వైద్యులు. అవి రోగికి చెప్పరానంత బాధను, వేదనను కలగచేసేవి. బ్రాకీథెరపీ అభివృద్ధి చెందడం వల్ల ఆ సమస్యలు చాలా మేరకు తొలగిపోయాయి. అలాగే రేడియేషన్ వల్ల ఆరోగ్యంగా ఉన్న భాగాలు, కణజాలం దెబ్బతినడం, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మాయమయ్యాయి. సంప్రదాయ చికిత్సా పద్ధతులతో పోలిస్తే బ్రాకీథెరపీకి అయ్యే ఖర్చు తక్కువ. దాంతో రోగుల మీద ఆర్థిక భారం తగ్గుతుంది. దీనికి పట్టే సమయమూ తక్కువే. అందువల్ల రోగులు దీర్ఘకాలం హాస్పిటల్లో ఉండనవసరం లేదు. ఆ రకంగా కూడా వారి ఖర్చు తగ్గుతుంది. చాలామందికి బ్రాకీథెరపీ అవుట్ పేషెంట్గా ఉంచి చేసేస్తూ ఉంటాం. దానివల్ల వారి దైనందిన జీవనశైలి కూడా ఏమీ దెబ్బతినదు. మర్నాడు మామూలుగా తమ పనికి వెళ్లవచ్చు. బ్రాకీథెరపీకి ఆధునిక సాంకేతికతను జోడించడం, మరీ ముఖ్యంగా కంప్యూటర్లను వినియోగించడం అనేది నేను పరిశోధించి అభివృద్ధి చేసిన అంశం. ఇది క్యాన్సర్ చికిత్సను ఒక మెట్టు పైకెక్కించింది అంటే అతిశయోక్తి కాదు. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని బ్రాకీథెరపీకి జోడించడం వల్ల సర్జన్ల కంటికి కనబడనంత సూక్ష్మ పరిమాణంలో ఉన్న క్యాన్సర్ కణుతులను సైతం కంప్యూటర్ల సాయంతో ఈ పద్ధతిలో నిర్మూలించగలుగుతున్నారు. గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్స్, ప్రోస్టేట్, బ్రెస్ట్, అన్నవాహిక అంటే ఈసోఫిగల్, చర్మం, ఇలా శరీరంలో ఏ భాగానికి క్యాన్సర్ సోకినా బ్రాకీథెరపీ ద్వారా నయం చేయొచ్చు. బ్రాకీథెరపీ వినియోగంలోకి వచ్చి 100 ఏళ్లైన సందర్భాన్ని పురస్కరించుకుని 2005లో నేను దానికోసం ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని రాశాను. బ్రాకీథెరపీ ఫర్ క్యాన్సర్, ఎ రిసోర్స్ గైడ్ టు పేషెంట్స్ అనేది దాని శీర్షిక. బ్రాకీథెరపీ అంటే ఏమిటో, వివిధ శరీర భాగాలకు అది ఎలా పనిచేస్తుందో, దానికి రోగి ఎలా సిద్ధం కావాలో తెలియచెప్తూ వారిలో ధైర్యం నింపడం ఆ పుస్తకం ముఖ్యోద్దేశం. ఈ థెరపీ ద్వారా క్యాన్సర్ నయం చేసుకున్నాక ఎన్నో ఏళ్ళు ఆరోగ్యంగా జీవించిన కొందరు వ్యక్తులు సైతం తమ అనుభవాలను ఆ పుస్తకం ద్వారా పంచుకున్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు ఆ పుస్తకానికి ముందు మాటను ఇలా రాశారు. రోగుల అనుభవాలను నమోదు చేయడం నాకు చాలా నచ్చింది. అది చాలా ముఖ్యం. క్యాన్సర్, బ్రాకీథెరపీని అర్థం చేసుకోవడానికి ఇదొక ఎన్సైక్లోపీడియాలాగా ఉపయోగపడుతుంది. ఆ వృత్తి పట్ల డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకున్న నిబద్ధతను, పేషెంట్లకు కొత్త జీవితాన్నివ్వడానికి ఆయన పడే తపనను ఈ పుస్తకం అద్దంలాగా చూపిస్తుంది. మా డిపార్ట్మెంట్ చీఫ్ డాక్టర్ బాసిల్ హిలారిస్కు 1979లో గుండెపోటొచ్చింది. అప్పుడు ఆయన 6-7 నెలల పాటు సెలవు తీసుకోవలసొచ్చింది. ఆయన శిష్యుడిగా, అసోసియేట్ చీఫ్ డాక్టర్గా నేను ఆయన పనంతా నామీద వేసుకున్నాను. ఎంత కష్టమైనా చేయడానికే ప్రయత్నించేవాణ్ణి. బయట ఆయన అప్పటికే ఒప్పుకున్న ప్రసంగాలను తయారు చేయడం, ఆయన ప్రతినిధిగా వెళ్లిరావడం వంటివి చేస్తూ ఉండేవాణ్ణి. దాంతో చిన్న వయస్సులోనే నాకు క్యాన్సర్ చికిత్స పట్ల అవగాహన, అనుభవం పెరిగాయి. మెమోరియల్ స్లోన్ కెటరింగ్ క్యాన్సర్ సెంటర్లో అంతర్జాతీయ స్థాయి వైద్య సమావేశాలు జరిగేవి. అక్కడదొక సాంప్రదాయం. డాక్టర్ బాసిల్ హిలారిస్ లేకపోయినా ఆయన స్థానంలో నేను వాటి నిర్వహణకు తీవ్రంగా శ్రమించేవాణ్ణి. 6-7 నెలల కాలంలో దాదాపు 15-20 యాన్యువల్ ఇంటర్నేషనల్ మీటింగ్స్ జరిగాయి. ఒక్కోదానికి దాదాపు 400-500 మంది డాక్టర్స్ వచ్చేవారు అన్ని దేశాల నుంచి. వాటిలో పాల్గొనడానికి తమకు అవకాశం ఇవ్వమంటూ అమెరికాలోని ప్రసిద్ధ మెడికల్ స్కూల్స్ ప్రొఫెసర్స్ సైతం మమ్మల్ని అభ్యర్థించేవారు. ఎవరికైనా వారు చేసిన పరిశ్రమే
అనుభవంగా రూపొందుతుంది, ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది అన్నది నా నమ్మకం. నా కృషి వృధా పోలేదు. ఈ అనుభవంతో తరువాతి కాలంలో డాక్టర్ బాసిల్ హిలారిస్తో కలిసి బ్రాకీథెరపీ మీద, క్యాన్సర్ మీద కొన్ని పుస్తకాలు రాశాను. అవి అంతర్జాతీయంగా ఎంతోమంది వైద్యులకు, విద్యార్థులకు, వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపకరించాయి. వసంత వల్లరిలో వైద్య రంగంలో, విశేషించి క్యాన్సర్ వ్యాధి నిర్మూలనలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఆంధ్రుల ఆణిముత్యం డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రచించిన ఆత్మకథ ఒదిగిన కాలం పుస్తకం నుండి బ్రాకీథెరపీలో తొలి అడుగులు విన్నారు. రేపటి ఎపిసోడ్లో మొదటి మెట్టు సంజీవని పర్వతమే వింటారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి, వేర్ యు సీ